రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమానికి రుద్రంగి మండలం నుండి భారీగా తరలి వెళ్లాయి. ఎంపీపీ స్వరూప జడ్పీటీసీ గట్ల మీనయ్య ఆధ్వర్యంలో రుద్రంగి మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. యాసంగి ఓట్లు కొనలేమని తేల్చి చెప్పిన కేంద్రంతో తేల్చుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ నడుం బిగించిందని తెలిపారు. రైతులకు న్యాయం జరగాలని ధర్నా చేపట్టామని వివరించారు. వారి వెంట సహకార సంఘం డైరెక్టర్ కేసిరెడ్డి, నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల బొమ్మక, గంగాధర్ శంకర్ కో ఆప్షన్ సభ్యులు, జమీల బేగం గ్రామ శాఖ అధ్యక్షుడు, కమలాకర్ తదితరులు ఉన్నారు. వ్యాప్తంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మనం ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించే విధంగా ఓన్లీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా రైతన్నలు కూడా ముందుకు వస్తున్నారు. అలాంటప్పుడు ఈ చట్టాలు రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏమిటంటే మనకు మన చేతిలో మనం అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ మనం ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు, రుద్రంగి గ్రామంలో ఉండేటువంటి రైతులు మహారాష్ట్ర కానీ ఇంకా వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళి అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఇదివరకు ఎలాగైతే పూర్వకాలంలో దళారులను నమ్మి వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చి ఆ ధాన్యం మళ్ళీ మనం తీసుకోవాలనుకుంటే మనం ఎంత నష్టపోయామో దానికంటే ఎక్కువగా నష్టపోయే విధంగా ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ వ్యతిరేక చట్టాలలో ఉండేటువంటి రెండవ బిల్లు ఒక పెద్ద సంస్థ అయినటువంటి ఒకరికి అప్పగించి ఆ సంస్థ ద్వారా ఆ సంస్థకు లక్షల కోట్లు ఆర్జించి పెట్టే విధంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు మనకి ఇలాంటి ప్రభుత్వ చట్టాలను తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి సామాన్యుని ఎలాంటి వసతులు లేకుండా ఉండేటువంటి వ్యవసాయం ఇప్పుడు ఆధునీకరించబడే గౌరవ కేసీఆర్ గారి ద్వారా కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి నీళ్లు చేరి ఇప్పుడు ఎక్కడో ఆ గల్ఫ్ బాధితులు అక్కడ అక్కడ వాళ్ళు బతుకుదేరువు కోసం వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ పంట పండించుకుంటే బ్రతుకుతామన్న ఒక ఆశ చిగురుస్తు. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నల్ల చట్టాలు ప్రవేశపెట్టిన తరుణంలో మరి కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి మరి రైతులకు అండా నిలబడే విధంగా మరి ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సాగునీరుతో పాటు ఇటు రైతు బందే కానీ రైతు బీమా కానీ ఇంకా రైతు మద్దతు ధర కానీ అన్ని విషయాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గౌరవనీయులు కేసీఆర్ గారు ముందుండి పనిచేస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు మరి బతుకుదేరుకు వ్యవసాయం కాకుండా ఒక మరి బతుకుదేరు కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా కానీ కూడా మరి కొనిపించే విధంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పెద్ద ఎత్తున కొంచెం రైతులు తరలి వెళ్తున్నాం. అందుకే కాకుండా మరి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సదరముగా తెలుపుకుంటూ రైతులు కూడా ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్ బాబు.